అంటే మమ్మల్ని వెళ్ళిపోవాలా నా కాన్స్టిట్యూషన్ పారిపోవాలా మీ పోలీసులు చూసి మీ డ్రెస్సులు చూసి ఎల్లమనే చెప్తున్నావు మైక్ ఎందుకు ఇవ్వయ్యా అది అడుగుతున్నా రాష్ట్ర 5 కోట్ల ప్రజల తరపున అడుగుతున్నా మిమ్మల్ని నాకు మైక్ ఎందుకు ఇవ్వరు నా రోడ్ షోకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరు ఆన్సర్ నా పని చెప్తున్నా నా ఆవేశం చెప్తున్నా నా ప్రజల కోసం చెప్తున్నా నా ప్రజలకి నన్ను మాట్లాడనీయకుండా చేసి నన్ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటారా మీరు పోయినసారి మీరు చేశారు ఏం చేశారు ఇదే నియోజకవర్గంలో 74 మంది పైన కేసులు పెట్టారు 10 మందిని జైల్లో పెట్టారు నేలున్నాం ఉంటాం నన్ను కూడా పెట్టు ఉంటాను జైల్లో ఉంటా ఎన్ని జైళ్ళు ఉన్నాయో చూస్తానే మీ జైళ్ళు కథ కూడా బేడీ లేని అందరికీ రాష్ట్రానికి బేడీ లేని వేరు నేను అడిగిన లెటర్ ఇమ్మన్నాను ఆ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నా నేను పోలీసు వ్యవస్థను ఇంపార్షియల్ గా యాక్ట్ చేయమంటున్నా నిన్నే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి రోడ్లు వెళ్ళొచ్చా ఒక కుప్పానికి వచ్చాడు వస్తే మీరే సాక్షులు రోడ్డంతా తవ్వాడలేదా జగన్మోహన్ రెడ్డి బ్యారికేడ్స్ కట్టాడలే జగన్మోహన్ రెడ్డి నేనే రోడ్లు చదువుతున్నానా నేనే రోడ్లు అవ్వలేదే నేను రోడ్డు మీద మాట్లాడుతున్నా నిన్న విజయనగరంలో పెట్టారు మీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఒక రూలు నాకు ఒక రూలు ఆ పోలీసులు ఆన్సర్ యువర్ డీజీపీ హాస్ టు ఆన్సర్ యువర్ గవర్నమెంట్ హాస్ టు ఆన్సర్ తమాషా కాదు నాకు కూడా తెలుసు నేను కూడా 14 ఏళ్ళు పరిపాలించా రాష్ట్రాన్ని నాకు రూల్స్ చెప్పడానికి మీరు కాదు రూల్స్ అనేది అందరికీ ఒకటే సైకోకు ఒక రూలు నాకు ఒక రూల్ ఆ సైకో సీఎంకి ఒక రూలు నాకు పోలీసుల మీద పోరాటం కాదు మీలో కూడా మంచితనం ఉంది కానీ మీరు మనసు దంపుకొని పనిచేస్తున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి